हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू स्नेहा आईक्यू एपी व्याप्त एवरते क्रत पेंशन कोसम अप्लाई अच्छे एसू उ वीरंदर की गुड न्यूस राव जी अला एपी व्याप्त एवरते अनर्हुल उ अर्हुल पेंशन पुनारो वीरंदर पेंशन कटमें जरूरत मैं दी संबंधी पूर्ति समाचार मनमईते तपकड़ा वीडियो तेसकंदा काबटे वीडियो अनेक स्कीक चरवरक चूँगी कनक इंका मन ानल सब्सक्रैब् चुस्कते वैंने मन ानल सब्सक्रैब्चेक इक मन लेटक वीडियो के वैचते आंध्र प्रदेश प्रभुत्म फेंशन विषय में कीलक निर्णय तस्क्री क्रत फेन तो पटम प्रस्तम फेन वारी फोकस राष्ट्र पल जिंदर अनर् फेन पुतों वाटी तनखी चेयर गत निर्णय तस्क्री गत प्रभु हया इच्छे अनर् फेन इच्छारने फिर कूटमी प्रभुत् वचाई मुख्य दिव्यांग कैटगरी కొన్ని వేల మంది అనర్హులు సదరన్ సర్టిఫికెట్ ద్వారా పెన్షన్లను పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే అన్ని పెన్షన్లను మరోసారి తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ కొత్త పెన్షన్ల మంజూరికి విధి విధానాలను రూపొందించేందుకు 8 మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఈ కమిటీ 2 వారాల్లో నివేదిక ప్రభుత్వానికి అందించనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు కూడా శ్రీకారం చుట్టబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు భరోసాగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండి కొత్తగా పెన్షన్ల కోసం ఎంపిక చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంది. నవంబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి వీరికి జనవరి నుంచి పెన్షన్ అందించనుంది ఈ ప్రభుత్వం. ఓవైపు అనర్హుల్ని వేరువేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందిస్తామని చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం నవంబర్ నుంచి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించనుంది. అదే నెలలో పెన్షన్ల తనిఖీ కూడా చేపట్టనుంది ప్రభుత్వం. ఒకవేళ ఎవరైనా అనర్హులు ఉంటే వెంటనే వారికి నోటీసులు జారీ చేస్తారు. ఆ పెన్షన్ తొలగించేందుకు 45 రోజుల సమయం తీసుకొని అర్హతలో ఎలాంటి అన్యాయం జరగకుండా నిర్ణయాలు ఉంటాయి. గ్రామ సభల్లో అర్హులు అనర్హులు జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి పెన్షన్ తొలగిస్తే వారు ఫిర్యాదు చేయాలని అంటే మరో అవకాశం పరిశీలించి సర్చేస్తారు. నవంబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త పెన్షన్ లబ్ధిదారుల్ని ప్రభుత్వం ఎంపిక చేయాలని భావిస్తుంది. గత ప్రభుత్వంలో కొంతమంది అర్హులకు పెన్షన్లు ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా ఉన్నారని గతేడాది వీరంతా పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇచ్చినా సరే కొందరికి మంజూరు చేసి మిగిలిన వారికి ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయి. మరి కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పాత దరఖాస్తుల్ని పరిశీలిస్తుందా లేదా కొత్తగా మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ప్రభుత్వం అర్హులకు పెన్షన్లు ఇస్తూనే అనర్హుల వేరువేతపై ఫోకస్ పెట్టింది. అనర్హులుగా తెలితే వారిని పెన్షన్కి కట్ చేస్తారు. అదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం. మరి ఈ పెన్షన్ అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా అప్లై చేసుకునే వారికైతే తప్పనిసరిగా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది జనవరి నెల నుంచి. అలానే ఎవరైతే అర్హత లేకపోయినా సరే అనర్హతతో ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో వీరందరి పెన్షన్ కూడా కట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ పెన్షన్ అప్డేట్పై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.